హాయ్ హలో, వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. ఈరోజు ఒక ఈవెంట్కి వెళ్తున్నానండి. ఈవెంట్కి నేను నాతో పాటు ఒక మేకప్ మ్యాన్ని వెళ్తున్నాము. మేమిద్దరం కలిసి అమ్మాయిని రెడీ చేయడానికి వెళ్తున్నాము. ఈవెంట్ వచ్చి పెళ్ళి అండి, పెళ్ళికి పెళ్ళి కూతుర్ని రెడీ చేయడానికి వెళ్తున్నాము. పెళ్ళి వచ్చి నాగోల్లో మెట్రో స్టేషన్ కిందే హాల్ ఒకటి ఉందండి, చాలా పెద్దగా ఉందండి. ఫంక్షన్ హాల్ అయితే మేము ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. ఒక ఫ్లోర్కి 4-5 హాల్స్ ఉన్నాయి, రూమ్స్ కూడా ఉన్నాయి. చాలా నీట్గా, చాలా పెద్దగా, విశాలంగా ఉన్నాయి. అమ్మాయి అయితే రూమ్ నెంబర్ చెప్పారు, మేమైతే ఆ రూమ్కి వెళ్తున్నాము. బ్రైడ్ అయితే మాకోసం వెయిట్ చేస్తుందండి. మేము వెళ్ళేసరికి తను రెడీగా ఉంది, రెడీ అవ్వడానికి. మేము వెళ్ళి వెళ్ళగానే స్టార్ట్ చేసేసాము. మేకప్, హెయిర్ రెండు కూడా ఒకేసారి స్టార్ట్ చేసేసాము. తను మేము మేకప్ వేస్తున్నాడు, నేనేమో హెయిర్ చేస్తున్నాను. డ్రెస్ చేంజ్ ముందే చేయలేదన్నమాట. మేకప్ హెయిర్ అయిన తర్వాత శారీ చేంజ్ చేసుకుంటాము. ప్రస్తుతానికైతే హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసేసాము. ఆ అమ్మాయి శబరం ఒకటే తెచ్చిందండి, జడగంటలు తెచ్చుకోలేదు. జడగంటలు లేకపోతే పెళ్ళి కూతురికి లుక్ రాదు కదండి. తర్వాత నా దగ్గర ఉన్న జడగంటల్ని పెట్టాను. టోటల్గా జడ అయితే అయిపోయింది. జడకి వాళ్ళు వేనిస్ ఫ్లవర్స్ ఏవి బుక్ చేశారో చూద్దాము. ఫ్లవర్స్ వచ్చి వేనిస్ 3, లాకెట్స్ బుక్ చేశారండి. వేనిస్లో ఒకటైతే గోల్డ్, వాడు రియల్ ఫ్లవర్స్ ఇవ్వాలి. రియల్ ఫ్లవర్స్ ఇవ్వకుండా ఆర్టిఫిషియల్ ఇచ్చాడు. గోల్డ్ ఒకటి పక్కన పెట్టేసి లాకెట్స్, ఈ వేనిస్ అన్నీ కూడా సెట్ చేసేసాను. టోటల్గా హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయింది. శారీ ఒకటి చేంజ్ చేయాలి. మేకప్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. శారీ కూడా చేంజ్ చేసేసాము. ఇంకా జ్యువెలరీ సెట్ చేస్తున్నాను. టోటల్గా రెడీ అయిపోయినట్టే. టోటల్గా రెడీ అయిన వెంటనే ఫోటోగ్రాఫర్స్ కూడా రెడీగా ఉన్నారండి ఫోటోస్ తీసుకోవడానికి. ఫ్రెష్గా ఉంటుంది కదా, పెళ్ళి తర్వాత ఫొటోస్ మంచిగా ఉండదు కదా, డిస్టర్బ్ అయ్యి ఉంటుంది మేకప్ హెయిర్ స్టైల్. అందుకని ముందుగానే వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఫొటోస్ స్టార్ట్ చేశారు. ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు పంపించండి అమ్మాయిని అని వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఫోటోగ్రాఫర్స్ అయితే ఒక్క 2 నిమిషాలు 2 నిమిషాలు అని బాగా లేట్ చేశారు. టోటల్ లుక్ అయితే ఇది అండి. శారీ చేంజ్ ఉంది ఈ అమ్మాయికి. తలంబ్రాలకి వైట్ శారీ ఉందంట. శారీ చేంజ్ చేసే వరకు మేము ఇక్కడే ఉండాలి. ఫస్ట్ లుక్ అయితే ఇది. మండపం అయితే ఇలా ఉందండి. పీటల మీద పెళ్లి కొడుకు పూజ చేస్తున్నారు. మండపం డెకరేషన్ కూడా చాలా బాగుంది. రెండో శారీ తీసుకొని అమ్మాయి వస్తే చేంజ్ చేసాము. చేంజ్ చేశాక టోటల్ లుక్ ఇది అండి. ఫైనల్లీ ఈవెంట్ అయితే కంప్లీట్ అయిందండి. ఇంటికి వచ్చేసరికి లంచ్ టైం అయింది. బాగా ఆకలిస్తుంది, అన్నం అయితే తినేసాను. అన్నం తిన్న వెంటనే స్నాక్స్ తినడం కొంచెం అలవాటు. అలా ఇంట్లో ఏమున్నాయని స్నాక్స్ వెతికితే మొత్తం ఆల్మోస్ట్ అయిపోయాయి. అన్నీ ఎండింగ్లో ఉన్నాయన్నమాట. పిల్లలకి ఈరోజు టైం ఉంది కదా, స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడదాం పిల్లలకి స్కూల్కి తీసుకెళ్ళడానికి. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు మా వారు కూడా బాగానే తింటారండి తిండి. అందుకోసమని స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం అని ఆలోచించాను. రీసెంట్గానే నాన్న సజ్జ పిండి ఇంకా జొన్న పిండి రెండు పంపించారు. జొన్న పిండి అంటే రొట్టెలు చేసుకొని తింటున్నాము. సజ్జ పిండితో రొట్టెలు చేస్తుంటే సరిగ్గా తినట్లేదు వీళ్ళు. సజ్జ పిండి ఎలాగో ఉంది కాబట్టి సజ్జ వడలు చేద్దాం అనుకుంటున్నా. స్వీట్ కూడా అడిగారండి, నా కొడుకు స్వీట్ చేయి మమ్మీ అని అడిగాడు. ఆల్రెడీ మా అబ్బాయి, మా అమ్మాయి, మా ఆయన ముగ్గురు కూడా బాగా దగ్గుతున్నారు. ఈ టైంలో మళ్ళీ స్వీట్ ఎందుకులే అని చెప్పి స్వీట్ కట్ చేశాను. ఇది సజ్జపిండి అండి. సజ్జపిండి ఆల్రెడీ ఆడించి పంపించారు. ఆడించిన తర్వాత సజ్జపిండి బయట పెడుతుంటే చేదు వచ్చేస్తుంది. జొన్నపిండి అయితే ఏం రావట్లేదు, కానీ సజ్జపిండి బయట పెడితే చేదు వస్తుంది. అందుకోసమని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు పిండిలోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లము, కొత్తిమీర, ఉప్పు సాల్ట్ నేను చాలా తక్కువగా వాడతానండి. కొన్ని రకాల ఐటమ్స్లోకే సాల్ట్ వాడతాను. మ్యాక్సిమం రాళ్ళు ఉప్పే వాడతాను. ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసి ఇందులో కలిపేస్తాను. ఇవి కచ్చాపచ్చిగా వేస్తే బాగుంటుంది, కానీ అవి మెత్తగా వస్తాయి, పొంగుతాయి అన్నమాట వడలు. అవి ఎక్కువ రోజులు నిలువ తక్కువగా, ఆనియన్స్ వేస్తే ఎక్కువ రోజులు ఉండదని తెలుసు కదా, అలానే మెత్తగా అయిపోతాయి. సరిగ్గా తినరు పిల్లలు. వాళ్ళకి క్రిస్పీ క్రిస్పీగా పాపడం లాగా ఉంటే ఈజీగా తింటారు, ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. అందుకోసమనే నేను చాలా మెత్తగా పేస్ట్ చేసి వేస్తాను. ఇప్పుడైతే మిక్సీ చేసుకుందాం ఇవన్నీ. నాకు మిక్సీ జార్ పాడైపోయిందండి, చిన్న జారు. అందువల్ల జ్యూసర్లోనే నేను అన్నీ చేసుకోవాల్సి వస్తుంది.
పిండి అయితే కలిపేశానండి, పిండి రెడీగా ఉంది. ఆయిల్ పెట్టేసుకున్నాము, ఆయిల్ పెట్టేసుకున్నాము. ఇవి ఒత్తుకోవడానికి నేను చేత్తో ఒత్తట్లేదండి. రోటీ మేకర్ ఒకటి ఉంది, రోటీ మేకర్ పాడైపోయింది అనమాట, పని చేయట్లేదు. నేనేం చేస్తాను అంటే పూరి ప్రెషర్ లాగా వాడుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం పిండిని. బాల్స్ చేసి పెట్టుకుంటే ఒత్తుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకోవచ్చు కదా, త్వరగా పని అవుతుంది. ఆయిల్ అయితే వేడైపోయిందండి. చేతికి తడి తీసుకొని దీని మీద నుంచి మనం ప్రెస్ చేసాం కదా, దాన్ని ఈజీగా ఇలా తీసేసుకొని మెల్లగా ఆయిల్లో వదులుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఒత్తుకుంటూ అందులో వేసుకుంటూ కాల్చుకుంటూ రావాలండి. చేతికి అంటుకోకుండా రావాలి అంటే కొంచెం తడి చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇది కాగిలిపోయింది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, తీసేసుకోవచ్చు. ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ లాక్కోవడం కోసం నేను ఆల్రెడీ పేపర్లు ప్లేట్లో వేసి పెట్టాను. సుకో వడలు రెడీ అయ్యే, తినండి. సరిపోయిందా ఉప్పు కారం? బాగున్నాయా? దీనికి తినడం వల్ల వచ్చిన దగ్గు కాదండి, చాక్లెట్స్ ఎక్కువ తినేసి దగ్గుతుంది అని చెప్పాను కదా, స్వీట్స్ అన్ని తినడం వల్ల దగ్గు వస్తుంది. బాగున్నాయా చిను? బాగున్నాయి. ఇలాంటివి చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది, త్వరగా అయిపోతుంది. ఒక్కళ్ళే చేయాలంటే చాలా కష్టం అండి, బరువుగా అనిపిస్తుంది, లేట్ అవుతుంది. మా వారు వచ్చి హెల్ప్ చేస్తున్నారు కాల్చడానికి. మా వారు వచ్చాక ఇవి పొంగడం మానేసాయండి. తను వచ్చి రాగానే హైలో పెడుతున్నావు కదా, అందుకే పొంగుతున్నాయి. ఇది మీడియం పెట్టు స్టవ్, అప్పుడు పొంగడం ఆగిపోతాయి అన్నారు. ఇప్పుడేమో ఒక్కటి కూడా పొంగలేదండి, చూడండి ఒకసారి. టైంలో అన్నీ కూడా అప్పడల్లాగా అలాగే ఉన్నాయి. నాకు మా వారు హెల్ప్ చేస్తేనే ఇంత టైం పట్టిందండి. ఇంకా నేను ఒక్కదాన్నే చేయాలి అంటే ఇంకొక గంట వరకు కూడా అయిపోయేది కాదేమో, ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇన్ని చేశానండి, 10 డేస్ కూడా ఉండదండి. పిల్లలు ఖాళీ ఉన్నారంటే మ్యాక్సిమం 1 వీక్లోనే అయిపోయి చేస్తారు. లేదు స్కూల్ ఉంది అంటే స్కూల్కి ఇలా స్నాక్స్ 2-2నే పెట్టుకెళ్తారు. రోజు ఇవే పట్టుకెళ్ళరు, మధ్యలో ఫ్రూట్స్ పెడతాను, ఒకరోజు స్వీట్ కార్న్ ఉడకబెట్టి పెడతాను, ఒకరోజు పల్లీలు ఉడకబెట్టి పెడతాను. ఇలా మారుస్తూనే ఉంటాను. ఇంట్లో ఉన్నప్పుడు మా వారు నేను కూడా బాగానే తింటాము, నేను కూడా ఒక్కొక్కసారి తీసుకెళ్తూ ఉంటాము. మేము ఇంట్లో తినడానికి ఛాన్స్ లేనప్పుడు కంపల్సరీ షూట్కి కూడా తీసుకెళ్తూ ఉంటాను. ఈ సజ్జ వడలే కాదండి, రాగి పిండితో కూడా చేస్తాను. లాస్ట్ టైం రాగి పిండితో చేశాను, ఇప్పుడేమో సజ్జ పిండితో చేస్తున్నాను. మురుకులు, చకోడీలు ఇలాంటివి టైం దొరికినప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బయట ఫుడ్ మ్యాక్సిమం చాలా వరకు తగ్గించామండి, పిల్లలకి హెల్దీగా పెట్టాలి అని. దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి, వేసిన ఆయిల్ వేసినట్లే ఉంది కదా, ఎక్కువ పీల్చుకోవన్నమాట. తక్కువ టైంలో హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు కదండి. పిల్లలకు మెయిన్ ఇలాంటి ఫుడ్ ఎక్కువగా అలవాటు చేయడానికి చాలా కష్టపడుతున్నాను. నేనైతే ఏదో ఒక రూపంలో హెల్దీ ఫుడ్ పెట్టడానికి అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ఇవి రెడీ అయిపోయాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత నేను బాస్కెట్లో వేసి పెడతాను. ఎక్కువ స్నాక్స్ చేసినవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడతాను, పిల్లలకు కనిపిస్తూ ఉంటాయి కదా తింటారని చెప్పి. ఇంకేమేమి అయిపోయాయి అని చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఆల్రెడీ ఇంకేమి ఇందులో ఆల్మోస్ట్ అయిపోయాయి, డేట్స్ కూడా అయిపోవచ్చాయి. పల్లీల పొడి కూడా అయిపోయిందండి. ఇది ఉంది అంటే మ్యాక్సిమం నాకు, నేను మార్నింగ్ టైంలో లేవలేకపోయినా, లేట్గా లేచినా, త్వరగా వెళ్ళిపోయినా,
పిల్లలకి పల్లీల పొడి ఉంది అంటే నెయ్యి వేసుకొని అన్నంలో తినేస్తారండి. మార్నింగ్ టిఫిన్ కావాలని కూడా గొడవ చేయరు, ఒక్కొక్క రోజు అడ్జస్ట్ అవుతారు. ఇది కూడా అయిపోయింది. ఇంకా పులిహార మసాలా చేసి పెట్టేదాన్ని, అది కూడా అయిపోయింది. అది ఇది రెండు లేవు అంటే చాలా కష్టం. ఇప్పుడు పల్లీల పొడి కూడా కొంచెం ప్రిపేర్ చేసి పెడతాను. అమ్మయ్య పని అయిపోయింది రిలాక్స్ అని అనుకుంటే ఆ లోపు చూసారా బాస్కెట్ ఒకటి ఖాళీ చేసి పెట్టారు. పల్లీల పొడి చేద్దాం రండి. పల్లీల పొడికి పెద్దగా కష్టపడక్కర్లేదండి, చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అందరూ కూడా. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే, ఆల్రెడీ నేను పల్లీలు టైం దొరికినప్పుడల్లా ఇలా వేయించి పొట్టు తీసి పెట్టేసుకున్నాను చట్నీ కని. మామూలుగా అయితే పొట్టు తీయకుండానే చేస్తాను పొడి. పొట్టు తీస్తే కొంచెం ముద్దలాగా అయిపోతుంది. పొట్టు ఉంది అంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది. కాకపోతే నాకు ఇప్పుడు పొట్టు తీసినవే ఉన్నాయి, పొట్టు ఉన్నవి లేవు. అందువల్ల దీంతోనే చేస్తున్నాను, కొంచెమే చేస్తున్నాను. టైం దొరికినప్పుడు ఇలా వేయించి పెట్టేస్తాను అన్నమాట. ఇంకా వెల్లుల్లి కూడా అంతే అండి, ఇలా తొక్కలు తీసి పెట్టేస్తాను. అప్పటికప్పుడు ఫాస్ట్గా వర్క్ అవుతుంది కదా, మార్నింగ్ టైంలో హడావిడిగా ఉంటుంది కదా, అందుకోసమని. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ అన్నీ వేయించినవే కదా. ఎండుమిర్చి ఆల్రెడీ నేను మిర్చి తీసుకొని ఎండుమిర్చి ఎండబెట్టాను. ఎండబెట్టినప్పుడు అది ఇంకా మెత్తగా ఉన్నాయి, ఇంకా ఎండాలి అన్నారు. అప్పుడు వేయించి పంపించాను, త్వరగా అయిపోతుంది కదా అని. ఆల్రెడీ నేను వేయించి పొడి చేయించుకున్నాను, అందువల్ల దీన్ని వేయించట్లేదు. మామూలుగా అయితే ఎండుమిర్చి వేయించి వేసి మిక్సీ చేసేదాన్ని పొడికి. ఇప్పుడు అది ఎలాగో వేయించి మిక్సీ చేయించాను, గ్రైండ్ చేయించాను కాబట్టి నేను ఇది ఇంకేం చేయట్లేదు, ఇది డైరెక్ట్ వేసేస్తున్నాను. పల్లీలు అయితే వేస్తున్నా ఫస్ట్. నాకు ఎలాగో ఇది బాగానే ఖర్చు ఉంటుందండి, అందువల్ల కొంచెం ఎక్కువగానే చేసుకుంటాను. దీనికి సరిపడ కారం, మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువగా తింటారని చెప్పాను కదా, దీనికి సరిపడా సాల్ట్ కూడా. ఇప్పుడు రాళ్ళు పెయ్యట్లేదండి, ఇందులో కరగడానికి తడి తగలదు కాబట్టి కరగదు కదా, అందుకని నేను రాళ్ళు పెయ్యట్లేదు, సాల్ట్ వేస్తున్నాను. సరిపడా సాల్ట్. వెల్లుల్లి కూడా తొక్కలు తీయకుండా వేస్తారు నార్మల్గా అయితే. తొక్కలు తగులుతూ ఉంటాయి కదా, పిల్లలు తినే తొక్కలు వస్తే అలా తీసి పక్కన అలాగే పెట్టేస్తారు. ఇలా తొక్కలు తీసినా వేసామనుకో అది మెత్తగా అయిపోతాయి కదా, తినేస్తారు. వెల్లుల్లి అయితే 7-8 రెబ్బలు వేస్తున్నాను, కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఇవన్నీ మొత్తం బాగా మిక్సీ పట్టేస్తానండి, మరీ మెత్తగా లేకుండా, మరీ బరకగా లేకుండా. రెడీ అయిపోయిందండి. కొంచెం పలుకు పలుకుగానే ఉంది చూడండి ఒకసారి. ఇప్పటికైతే ఇదే చేశానండి, లేదంటే ఇంత రెండింతలు చేసే బాక్స్ నిండా ఫిల్ చేసి పెట్టేదాన్ని. ఇప్పుడైతే పల్లీలు ఆల్రెడీ వేయించి పొట్టు తీసేసినవి కదా, అందుకని నేను ఎక్కువ చేయట్లేదు. పల్లీల పొడి, ఇంకా పెరుగు ఉంది అంటే మ్యాక్సిమం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అడ్జస్ట్ అవుతారండి. అందుకోసమని పల్లీల పొడి అంట, పులిహార మసాలా, పెరుగు ఎప్పుడు ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాను. టేస్ట్ చూస్తా. చాలా బాగుందండి, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. మా పిల్లలు తినేటప్పుడు ఒకరోజు చూపిస్తానండి మీకు, ఎంత ఇష్టంగా తింటారో. నాన్ వెజ్ కూడా అంత ఇష్టంగా తినరు. మా అబ్బాయి అయితే నెయ్యి, డబల్ నెయ్యి కావాలని అడుగుతాడు. వేసింది సరిపోలేదు మమ్మీ, ఇంకా వేయి ఇంకా వేయని మరీ వేయించుకొని తింటాడు. ఇవి కూడా చల్లారిపోయాయండి, ఇవి కూడా బాస్కెట్ వేసి పెట్టేస్తాను. సౌండ్ చూసారా, పలపలపలా ఉంటున్నాయి కదా.
పల్లీల పొడి ఇంకా సజ్జ వడలు రెండు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు దీంతో పని అయిపోయిందని రిలాక్స్ అవ్వడానికి లేదు, ఇంకా నైట్ డిన్నర్కి ప్రిపేర్ చెయ్యాలి. ఇంకా మా సుక్కు అయితే దగ్గుతూనే ఉంది, కంటిన్యూగా గ్యాప్ ఇవ్వట్లేదు, డల్ అయిపోయింది బాగా. నైట్ కొంచెం ఫీవర్ కూడా వచ్చిందంట. తనకి సిరప్ తీసుకొచ్చి వెయ్యాలా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలా, తనది కూడా కొంచెం చూసుకోవాలి, డిన్నర్ ప్రిపేర్ చెయ్యాలి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. బాయ్ బాయ్.